మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఊరూరా రైతు వీధికల నిర్మాణం ఊపందుకున్నది. కురవి మండలంలోని నేరెడ మోద్గులగూడెం తాళ్ల సంకీస కాంపల్లి గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ శంకుస్థాపన చేశారు. దసరా నాటికి ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రైతులు అన్ని విధాలా బాగుపడాలి అన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ తెలిపారు. కరోనా విపత్కర సమయంలోనూ ప్రభుత్వం అన్ని విధాలా ప్రజలకు అండగా నిలిచిందని ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మిస్తున్నామన్నారు. ప్రజలందరూ హరితహారంలో భాగస్వాములై ప్రతి ఒక్కరూ హరిత సైనికులా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బట్టి సావర్గాంలో 374,000 రూపాయలతో చేపట్టనున్న పల్లె ప్రకృతి వనానికి జోగురామన్న భూమి పూజ చేశారు. మరి మొట్టమొదటిసారి బట్టి సౌరగామ గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్లో ఒక ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని గడపాలని, అప్పుడప్పుడు సమయం ఉన్నప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక గ్రామ ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మరి ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా మరి మనము పనిచేసి కష్టపడి కనీసం చిన్న పిల్లల్ని తీసుకొని పెద్ద మనుషులైనా ఏదో కొంత ఒక సమయం ఒక గంట రెండు గంటలు ప్రతి పంచాయతీలో ఒక పార్క్ ఉంటే, ఆక్సిజన్ పార్క్ ఉంటే మరి మన ఎంత టెన్షన్ తోటి ఉన్నా అనే అనేక పనుల ఒత్తిడి వల్ల కూడా మానసిక ప్రశాంతత కొరకు, మానసిక ఉల్లాసం కొరకు ఈరోజు ఆక్సిజన్ పార్కులు పనికొస్తాయని